శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారణామ సంవత్సరం వైశాఖ మాసం ది 31/5/2019 తేదీ శుక్రవారం. ఈరోజు బహుళ ద్వాదశి సాయంత్రం 5:13 వరకు ఉంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం రాత్రి 12:09 వరకు ఉంది. సౌభాగ్యం 1:50 వరకు ఉంది. తైతుల సాయంత్రం 5:13 వరకు. వర్జ్యం రాత్రి 9:01 లాగా అయితే 9:42 వరకు కూడా కొనసాగుతుంది. అమృతకాలం 4:40 లాగా అయితూ 6:21 వరకు కొనసాగుతుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:09 నుంచి 8:09 అయితే 9:01 వరకు కూడా కొనసాగుతుంది. మళ్ళీ తిరిగి 12:27 అయితే 1:19 వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజు వాతావరణం మేఘాడంబరంగా ఉండొచ్చు. చిరు జల్లులు పడేటువంటి వాతావరణ స్థితి కొనసాగుతుంది. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి రోహిణి 2వ పాదంలోను, చంద్రుడు మేషరాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు ఆరుద్ర 3వ పాదంలో సంచరిస్తున్నాడు. బుధుడు మృగశిర 2వ ఉదయం 8:26 ప్రవేశించి సంచరిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 3వ పాదంలో 1:35 ప్రవేశించి సంచరిస్తాడు. శుక్రుడు భరణి 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు శుక్రవారం ద్వాదశి అశ్విని నక్షత్రంలో వివాహ ఉపనయన గృహారంభ దేవతా ప్రతిష్టాదులకి కర్కాటక లగ్నంలో ఉదయం 9:17 సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే డోలారోహణ సీమంత క్రయ విక్రయాదుల ప్రయాణాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తులాలగ్నంలో 4:51 సుముహూర్తం నిర్వహించబడింది. అలాగే వివాహం నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 10:30 సుముహూర్తం నిర్ణయించబడింది. మరి ఈరోజు అశ్విని నక్షత్రం కావడం చేత గృహ ప్రవేశములు లేవు, గమనించాలి. ఇక రాశి ఫలితాలను చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా మరి అత్యంత అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి మరి విచిత్ర మానసిక పరిస్థితితో కొనసాగేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా డైలమా పరిస్థితి కొనసాగుతుంది. చేయాలో మానాలో తెలియనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. స్వయం నిర్ణయాలు చేయటంలో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. చేసినటువంటి నిర్ణయం తప్పేమో అనేటువంటి భయం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మరి ఈరోజంతా కూడా ఇతరుల మీద ఆధారపడడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. ఎంత నైపుణ్యం ఉన్నా మరి మీ యొక్క పనితనం కన్నా ఎదుటివారు చెప్పిందే బాగుందనేటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు పూర్తిగా మానసిక పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా విజయం సాధించే దిశగా ప్రయత్నిస్తారు. అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత సౌందర్యానికి సంబంధించిన వస్తువు సేకరణకి కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనస్సు పరిపరి విధాలు పోతుంది. ఏ పని ఎందుకు కూడా సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ లాంటి రంగాల్లో పనిచేసే వ్యక్తులకి స్త్రీ పురుషులందరికీ కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చేసేటువంటి పనంతా కూడా నిష్ప్రయోజనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని ఎందుకు కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఏ పని చేద్దామన్నా దాని ఎందుకు సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉండదు. పెట్టుబడి పెరుగుతుంది, లాభం తగ్గుతుంది, అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అపాయింట్మెంట్లన్నీ కూడా రద్దు అవ్వడం, కలవాల్సిన వ్యక్తుల్ని కలవలేకపోవడం, మరి నిర్దేశించుకున్న సమయానికి మరి ఆయా పరిస్థితుల్లో మనం ఆ సమయానికి అక్కడికి చేరుకోలేకపోవడం, తద్వారా మరి కొన్ని మిస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. చేతిలో ఉన్న వనరులన్నీ కూడా ఖర్చు అయిపోవడం, సరైన సమయానికి తగిన వనరులు అందుబాటులోకి లేకపోవడం లాంటి ఇబ్బందులకు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి. మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది, అనుమతులు నిలబడి ఉంటాయి, అన్నింటా కూడా సమస్యల వాతావరణం చుట్టుముడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మరి ఆర్థిక నిర్వహణ ఇబ్బందులకు గురవ్వచ్చు. ముఖ్యమైన ఇష్టమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో ఇష్టంగా ఉంచుకున్నటువంటి వస్తువులు మరి ఈరోజు కనపడకుండా పోవడం కానీ, చేజారిపోవడం కానీ, పోగొట్టుకోవడం లాంటి సంఘటనలు జరగడంతో కాస్త ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత శుభకాలంగా పరిణమిస్తుంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. అనుకూలమైనటువంటి వ్యక్తులు మీకు తారసపడేటువంటి అవకాశం ఉంది. మీరు చేయాలన్న పనికి సంబంధించిన వ్యక్తులు వారే మరి మీకు ఎదురొచ్చి మీ కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదనపు లాభాలను సమీకరిస్తారు. మార్కెట్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా లాభార్జన దిశగా ప్రయాణిస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోని యొక్క గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను పెంపొందించుకునేలాగా మీ కార్యక్రమాల రూపకల్పన కొనసాగుతుంది. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. ఆదాయ వనరుల విషయంలో ఏమాత్రం లోటు లేకుండా ఈరోజు మీకు కావాల్సినటువంటి వనరులు అందుబాటులోకి వస్తాయి. ప్రతి పని కూడా మీరు చాలా సజావుగా, సక్రమంగా, సరైన సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించే ధోరణిలో మీ యొక్క పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులకి, రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి వృత్తి యందు నిబద్ధత, నిపుణత పెంపొందించుకుంటారు, వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటారు, వృత్తి యందు గౌరవం పెరుగుతుంది. ఆ వృత్తి చేయడానికి మీకు మీరే సాటి అని నిరూపించుకునేటువంటి పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. అన్నింటా కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. మీ సహాయ సహకార సంప్రదింపుల కోసం మరి ఎంతోమంది వేచి ఉండేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు మరి మీకు ఎంతో గౌరవాన్ని, మర్యాదని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సహాయ సలహా సంప్రదింపుల వల్ల వారి పరిణితి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ పై అధికారులు మీకు సహకరిస్తారు, వాణిజ్యం పెరుగుతుంది, అభివృద్ధి సాధిస్తారు, రెండు రెట్లు లాభాలను పొందగలుగుతారు. ఈరోజంతా కూడా మరి ఈ విధంగా మీరు చేసేటువంటి అన్ని పనులను కూడా విజయం మీ ముందుండి మిమ్మల్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాధారణ విద్య, వైద్య,
ఆరోగ్య రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అత్యంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చేయాలనుకున్న ప్రయాణాలన్నీ కూడా చక్కగా నెరవేర్చబడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం చాలా సజావుగా సాగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. ఈరోజు ఎంతో శ్రద్ధగా మీరు అన్ని పనులు కూడా చక్కగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, అప్రయత్న ధనయోగం సిద్ధిస్తుంది. లాటరీలు, స్పెక్యులేషన్ వంటివి లాభిస్తాయి. అన్నింటి ఒకటి విజయం సాధిస్తారు. మీ యొక్క పెద్దలు, గురువులు వంటి వారిని కలుసుకుంటారు. వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రులు వంటి వారిని సందర్శించి డొనేషన్సు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం వంటివి చేస్తూ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి దిశగా ప్రయాణించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏ పని కూడా సజావుగా సక్రమంగా కొనసాగేటువంటి పరిస్థితి లేదు. ప్రతి పని అందు కూడా వ్యతిరేకత, అన్నింటా కూడా సమస్యలు. ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి వ్యతిరేక భావనలతోటి చికాకుగా ఉండడం, మరి మానసిక శారీరక పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఉండడం, మానసిక ప్రవృత్తి విచిత్రంగా కొనసాగడం, శారీరక శ్రమ పెరగడం, ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా సరైనటువంటి గుర్తింపు రాలేదనేటువంటి బాధ కొనసాగడం, ఇవన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా శత్రుభయం వెంటాడుతుంది. శత్రుభయం వల్ల అన్ని పనులను కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి, హఠాత్తుగా కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేసి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. ప్రయాణాలు వాయిదా పడతాయి. విలువైనటువంటి వస్తువులు, సామాగ్రి పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దొంగల భయం పెరుగుతుంది. విష జంతు కేటక ప్రభావాలు ఎక్కువగా మీ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక భావనలతో మరి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూల ఫలితాలు లేవు. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత శుభకాలంగా పరిణమిస్తుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా ఐడెంటిఫై చేయబడుతుంది. సౌందర్యాభిలాషులై ఉంటారు. సౌందర్యానికి ఎక్కువ విలువని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. సౌందర్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి, ఆర్టు కళలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యక్తిగత సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటువంటి దిశగా ఈరోజు ప్రయాణిస్తారు. సుగంధ ద్రవ్యాల్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇంట్లో కూడా, గృహ వాతావరణంలో కూడా మరి ఏదైనా శుభకార్యాల నిమిత్తం కార్యక్రమాల రూపకల్పనకే అనుకూలమైనటువంటి దిశగా ఈరోజు మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి.
ముఖ్యంగా భార్య భర్తల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. భాగస్వామ్య పక్షాల మధ్య చర్చల ద్వారా మీలో మీ మధ్య ఉన్నటువంటి పొరపత్యాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా విజయం సాధిస్తారు. అన్నింటా కూడా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృత్తికి రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా మరి సమస్యల వాతావరణం నెలకొంటుంది. మీరు ఇవాళ కలుసుకున్నాం అనుకున్న వ్యక్తులను కూడా కలవలేకపోవచ్చు. మీ యొక్క గురువులు లేదా ఆధ్యాత్మిక గురువుల్ని కలవాలన్న మీ యొక్క కోరిక నెరవేరకపోవచ్చు. ఇబ్బందులకు గురి కావచ్చు. పుణ్యక్షేత్ర సందర్శనానికి సంబంధించినటువంటి మీ ప్రయాణం వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పని కూడా మరి అపభ్రంశంగా ఉండటం వల్ల మనశ్శాంతి కరువు అవుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణం నెలకొంటుంది. ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి కొన్ని రకాలైనటువంటి వస్తువులు ఉపయోగించడంలో నైపుణ్యం లేకపోవటం వల్ల ప్రమాదాలకి గురయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రుణాలు కూడా సరైన సమయానికి రాకపోవచ్చు. వచ్చినా కూడా అవి సద్వినియోగం కాకపోవచ్చు. ఎంత అప్పు చేసినా చివరికి పప్పుకూడే అన్నట్టుగా మరి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనస్సు రాశి. మరి ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా అత్యంత శుభయోగ కాలం. చేసేటువంటి ప్రతి పని కూడా రెండింతల లాభాన్ని సమకూర్చేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అత్యంత యోగకాలం. ఆధ్యాత్మిక విషయాల్లో మరి పరిణితి సాధిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడానికి కూడా మీరు ఇష్టపడతారు. మిమ్మల్ని గురుతుల్యులుగా భావించి కొంతమంది గౌరవించేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య విషయాల నుంచి బయటపడి ఆరోగ్యం సిద్ధించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సిద్ధిస్తుంది. సంతానపరమైనటువంటి శుభ సమాచారం మీకు చేరేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి విజయం వరిస్తుంది. మీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు కానీ పై అధికారులు కానీ మీ యొక్క గౌరవ మర్యాదలను కాపాడుతూ మీరు చెప్పేటువంటి విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన పదవి కావలసినటువంటి పరిస్థితులు నెలకొని ఉండేటువంటి విధంగా మరి ఈరోజు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు మాత్రం ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు ఎంతో అద్భుతంగా కాలం గడుస్తుంది. చాలా హుందాగా మీ యొక్క కార్యక్రమాలంటే కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మనోధైర్యం పెంపొందించుకుంటారు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. బ్యాంకు లావాదేవీల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. విందు వినోద కాలక్షేపం చేస్తారు. మృష్టాన్న భోజనం చేస్తారు.
భార్యాభర్త పిల్లలతో కలిసి ఈరోజంతా కూడా సినిమాల షికారులు వంటి కార్యక్రమాలతో చాలా ఆనందంగా కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేయాలనేటువంటి మీ ఆకాంక్ష నెరవేరేటువంటి అవకాశం కనబడుతోంది. వాహన మార్పులు చేసుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మీ తల్లిగారి పట్ల, ఆరోగ్యం పట్ల కానీ, ఆమెను ఆస్తిపాస్తుల విషయాల పట్ల కానీ ఎక్కువ కేర్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. అనాథ శరణాలయాలు వంటి వాటిని సందర్శించి డొనేషన్లు ఇవ్వడం, గురువు దేవతా దర్శనం చేయటం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్యా వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు శుభయోగ కాలం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా మరి అద్భుతంగా చేయగలుగుతారు. దేనైనా ఛాలెంజ్గా స్వీకరించి కార్యక్రమాలు పూర్తి చేయడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకుంటారు. సోదర సోదరీల కార్యక్రమాల్లో మరి ఎక్కువగా పాల్పంచుకుంటారు. వారికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో మరి మీరు అన్నింటా కూడా మీరే ముందుండి కార్యక్రమాలు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. బంధుమిత్రాల సహకారం పూర్తిగా లభిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రభావితులైనటువంటి వ్యక్తులంతా కూడా మరి మీకు బాసటగా నిలిచేటువంటి అవకాశం లభిస్తోంది. అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో మీకు మీరే సాటిని నిరూపించుకుంటారు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి విషయంలోనూ కూడా మీకు ఎదురు లేకుండా మరి ఈరోజంతా కూడా సాగిపోయేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయపరమైనటువంటి వనరుల సమీకరణలో మరి మీరు విజయం సాధిస్తారు. చేసే ప్రతి పనిలోనూ కూడా మరి మీ యొక్క కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆర్థికపరమైనటువంటి కోణంలో చూసేటువంటి అవకాశం ఉంది. ప్రతి పని అందు కూడా విజయం సాధించే దిశగా ప్రయాణిస్తారు, ప్రయత్నిస్తారు. అన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. రెండింత లాభాన్ని తీసుకొచ్చే విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. భార్యాపుత్రులు సహకరిస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అనుకూలమైనటువంటి కార్యక్రమాల నిర్వహణలో మీరంతా కూడా ఈరోజంతా కూడా మానసిక శారీరక మరి ఆనందానికి గురవడం ద్వారా చక్కటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకుంటారు. మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు. గురు దేవతా దర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి యోగం లభిస్తుంది. సాధారణ వృత్తి విద్యా ఉద్యోగ కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి.